రైతు బంధుతో నేతలంతా తమకే ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇవ్వనుంది ఏకకాలంలో రుణమాఫీ ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లనున్నది ఒకే విడతతో రెండు లక్షల రైతు రుణాల మాఫీకి ఫిక్స్ అయింది రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడగానే ఒక్క సంతకంతో లక్ష రుణమాఫీ చేసినట్లే ఈసారి రెండు లక్షల మాఫీ చేయనున్నట్లు ఆ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నది ఊరూరా ప్రచారం చేయాలని భావిస్తున్నది ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఫ్లెక్సీలు రెడీ అవుతున్నాయి వీటిని జిల్లా మండల కేంద్రాలు మార్కెట్లు రైతు బజార్లలో ఏర్పాటు చేయనున్నారు కిసాన్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సమన్వయమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నాయి వాస్తవానికి వరంగల్ రైతు డిక్లరేషన్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ ఏ విధానంలో చేయనున్నామనే అంశాన్ని ప్రస్తావించలేదు ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు ఒక్క సంతకంతో రెండు లక్షల మాఫీ అని కాంగ్రెస్ పార్టీ రైతులోకి వెళ్లనున్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు తీసుకుంటున్న లెక్కల ప్రకారం అరవై ఏడు లక్షల మంది రైతులు ఉన్నట్లు అంచనా అయితే లక్ష రూపాయల రుణమాఫీకి ముప్పై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వం గతంలో గుర్తించింది ఇక రెండు లక్షల రూపాయల వరకు పెంచితే దాదాపు నలభై ఏడు లక్షల మంది అర్హత పొందుతారనేది కాంగ్రెస్ పార్టీ సమాచారాన్ని సేకరించింది ఈ వివరాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు ఫ్లెక్సీల రూపంలో ప్రజలకు వివరించాలని ప్లాన్ చేస్తుంది దీంతోపాటు కౌలు రైతుల సమస్యలు పోడు భూముల చిక్కులు వంటివన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు ఉన్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది అయితే రుణమాఫీతో ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించింది కానీ ఇప్పటివరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దీన్ని రైతు రుణమాఫీ చేసి ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది